అంటే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో రెండు వర్గాలు ఉన్నారంటారు. ఒకరేమో పౌలు పద్ధతిని అనుసరించి వేరే దేవతలను దేవతలు అంటేనే సంబోధిస్తూ నేను నా విశ్వాసం యేసు మీద మాత్రమే ఉన్నది అని అనడం ఒకటి. ఇంకో కొంతమంది ఏంటంటే వేరే దేవతలను చూసి యేసు ఒక్కడే దేవుడు, వాళ్ళందరూ కూడా సైతాన్లు దయ్యాలు అనేటువంటి బోధ, రెండు రకాల బోధ క్రైస్తవ్యంలో ఉందంటారా ఇప్పుడు? అవును, తప్పకుండా ఉన్నది. ఇప్పుడు మీరు ముందు ఒక వర్గం ఉందని చెప్పారు కదా, వాళ్ళని దేవతలను సంబోధిస్తూనే అని బైబిలే ఆ సంబోధన చేసింది. అవును, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేశాడు. తర్వాత పౌలు చెప్తున్న మాట కదా 2 కొరింథీయులు 4:4 తర్వాత దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు. కనుక యెహోవా దేవతలకు ప్రభువై ఉన్నాడని బైబిల్లో ఉంది. కనుక అనేక చోట్ల బైబిల్లో ఈ యుగ సంబంధమైనటువంటి దేవతలు ఉన్నారు. ఈ యుగం మట్టుకే వాళ్ళు అన్ని సకల యుగములలోనూ రాజు దేవుడు యేసురాజు. ఈ ప్రస్తుత యుగానికి మాత్రమే చెందినటువంటి అతీత శక్తులు కొన్ని మేము దేవుళ్ళ మంది చలామణి అవుతున్నాయి. ఆ దేవతలను బైబిల్ కూడా దేవతలనే సంబోధిస్తూ ఆ దేవతల మీద కూడా మహారాజు యెహోవా దేవుడు యేసుదేవుడు అని చెప్తున్నది బైబిల్. కనుక మనం వాళ్ళను ఆ దయాలు అని సంబోధించి చెప్పడం వలన కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి కార్యం ఏది జరగదు. అనవసరంగా ఆవేశం పెచ్చరిల్లిపోయి ఉద్రేకాలు వచ్చేసి ద్వేషాలు పెరిగి సువార్తకు వ్యతిరేకత ఎక్కువవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు బైబుల్లో చూస్తే సార్ చదివిన వాళ్ళందరికీ ఇప్పటివరకు జరిగిన బోధన విధానం అంతా కూడా ఎలా జరిగిందంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, తర్వాత సైతానే ఉన్నాడు, ఇంకా దేవతలు అనేటి మధ్యలో ఊహించుకోవడానికే అవకాశం లేదు అనే అంటే ప్రీచింగ్ ఎక్కువ జరిగింది కదా క్రైస్తవ్యంలో. అంటే దానిని బట్టే దేవుడు ఉన్నాడు, తర్వాత సైతానే ఉన్నాడు, దయ్యాలు ఉన్నాయి అంటూ మరి బోధించినటువంటి పరిస్థితి కనుక, అంటే ఇప్పటి నుంచి ఏ విధముగా అర్థం చేసుకొని బోధించాలి దేవతలు అనేటి ఇవి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినట్టు? మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినట్టు అని అంటే, అసలు ఖచ్చితంగా క్రైస్తవుడు క్రైస్తవ విశ్వాసములో డెప్త్కి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు చిన్నపిల్లవాడికి మనం ఏబిసిడీలు నేర్పిస్తాము, ఏబిసిడీల టైంలో a+b2 చెప్పాం. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నప్పుడు వాడు ఏబిసిడీ నేర్చుకోవాలా? వాడికి నర్సరీలో ఫస్ట్ క్లాస్లో వాడికి a+b2 అనేది చెప్పాలి. పెద్దోళ్ళకే 10th క్లాస్లో 8th క్లాస్లో వాడు నేర్చుకుంటేనే ఆల్జీబ్రా గుండెగాబరా అన్నట్టు ప్రజలు మొత్తం లెక్కలంటేనే విముఖులైపోయే పరిస్థితి ఆ చిన్నపిల్లడికి. అది చెప్పాం. అలాగే ఏదైనా ఏ శాస్త్రంలోనైనా బిగినర్స్కి ఉన్నటువంటి సిలబస్ వేరు, డెప్త్కు పోయిన తర్వాత ఉండే సిలబస్ వేరు. ఇప్పుడు డెప్త్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, బైబిల్లో అసలు మొదటి నుండి కూడా చెప్తాడు దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. 10 ఆజ్ఞల్లోనే దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం మందు కానీ కింద భూమి మీద కానీ నీళ్ళలో కానీ ఉండే దేని రూపమునైనా విగ్రహమునైనా మీరు చేసుకోకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు అని అన్నాడు. గనక ఒక్క దేవుడు ఎవరు ఉన్నారు అనే సంగతి వేదాలు చెబుతున్నాయి, బైబిల్ చెబుతుంది. గనక మరి మిగతా దేవతలు ఎలా ఉనికిలోకి వచ్చినాయి అనేది ఇన్డెప్త్ స్టడీ. అది క్రైస్తవుడైతే నాకు ఒకటే దేవుడు అని నమ్ముతాడు. మిగతావి ఎలాగ వచ్చినాయి అనే ప్రశ్న ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మనం చూడాల్సింది యేసు దేవుణ్ణి నమ్మకుండా ఉన్నవాడికి యేసును పరిచయం చేయాలి, అది పాయింట్. ఇప్పుడు యేసే దేవుడు రక్షణకర్త అని మనం నమ్మాము, రక్షణ పొందుకున్నాం, రక్షణలో ఆనందిస్తున్నాం, ఎదుగుతున్నాం, దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నాం ఆధ్యాత్మికంగా. ఈ గొప్ప దేవుణ్ణి ఇంకోటికి పరిచయం చేయాలి, ఎలా పరిచయం చేస్తే నిర్మాణాత్మకంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎలాగ చెబితే అతడు కూడా యేసు దగ్గరికి ఆకర్షించబడతాడు, అతనికి వేరే కొన్నిటి మీద నమ్మకం ఉన్నది ఉంటే ఉండని. ఇప్పుడు బాబు వేదములలో ఉన్న వర్ణన
నీవు నమ్మిన వాటిలో నెరవేరలేదు, ఇదిగో యేసులో నెరవేరింది అని చెబితే యేసు దగ్గరకు వస్తాడా? లేకపోతే నువ్వు నమ్మినవన్నీ దయ్యాలని చెబితే వస్తాడా? అలా ఇప్పుడు అలా చెప్తేనే వస్తారనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. ఎవరు వచ్చారు మరి? అందుకే పట్టుకొని కొడుతున్నారు. అందుకే కొడుతున్నారు. మీరు వాళ్ళు కొట్టడం అన్యాయము అనేది ఎంత సత్యమో, కొట్టడానికి క్రైస్తవులు కొన్ని చోట్ల కారణాన్ని వీళ్ళే కల్పిస్తున్నారు. అవును, పిలిచి 5 రూపాయలు ఇచ్చి నన్ను కొట్రా భయ్యను కొట్టించుకున్నట్టు ఉంది వీళ్ళ సంగతి. అవునవును. మొన్న రీసెంట్గా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు మీ దేవుడు కోతి మొక్కపోడు తోపుడున్నాడు అంటే క్రైస్తవులు మాట్లాడడం మీరు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. ఎంత దారుణం అండి అలా మాట్లాడడం. ఇది 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 బైబుల్ పద్ధతేనా, పౌలు పద్ధతేనా? కానే కాదు. ఇప్పుడు నాకు తెలిసి మన ఏరియాలో, కుకట్పల్లి ఏరియాలో కూడా అక్కడ హనుమాన్ దేవాలయం ఉన్నది. హనుమాన్ దేవాలయం ముందు నిలబడి ఈ కోతి దేవుడా అని క్రైస్తవులు వీళ్ళు మాట్లాడడం, అప్పుడు వచ్చి కొట్టారు. హిందూ సోదరులు వచ్చి కొట్టారు. ఇప్పుడు కొట్టడం అనేది తప్పు, కానీ మరి వీళ్ళు అలాగ అనడం కూడా తప్పు కదా. అవును, నేనైతే అలా చెప్పను. నేను ఎప్పుడు కూడా ఇలాగ హిందూ దేవతలను విమర్శించి వాళ్ళను దూషించి వీళ్ళు దేవుళ్ళు కాదని అవమానించడం ఎన్నడూ నా చరిత్రలోనే లేదు. అది ఎప్పుడూ లేదు. ముంగమూరు దేవదాసయ్య గారు శ్రేష్టమైన మార్గం చూపించారు మనకు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలన్నారు పెద్ద ఆయన, ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు. కనుక ఎవరిని నేను ఎప్పుడు విమర్శించలేదు. కానీ మరి 1000 మంది మన దగ్గర రక్షణ పొందారు. అన్యులు క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళు కాదు, క్రైస్తవేతర మతాల్లో పుట్టిన వాళ్ళు 1000 మంది రక్షణ పొందారు. మళ్ళీ నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళ ద్వారా మళ్ళీ అనేక మంది, 100,000 మంది ఒక్కొక్కరి ద్వారా మళ్ళీ మారారు. అంటే ఇప్పుడు నా ఆత్మీయ సంతతే కొన్ని 100,000 మంది. కొన్ని 100,000 మంది నన్ను నాన్నగారు అని ఆత్మీయ బిడ్డలు నాకు పుట్టి నన్ను పిలుస్తున్న తర్వాత సువార్త ఎలా చెప్పాలి అనేది నాకు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును. ఇప్పుడు 10 మందిని కన్నా తల్లికి పోయి కొత్త పెళ్లి కూతురు పిల్లల్ని ఎలా కనాలని ఆ కొత్త పెళ్లి కూతురు చెప్పే అవసరం ఏముంది? దానికి ఇంకా మొదలే కాలేదు. పురిటినప్పులు.